వెళ్తున్నప్పుడు ముహూర్తం చూసుకో రాహుకాలం వచ్చేస్తుందేమో అంటూ ఉంటారు అంటే రాహుకాలంలో ముఖ్యమైన పనులు ఏమి చేయకూడదు అంటారు రాహుకాలము అనేది తమిళ సంప్రదాయంలో విశేషంగా కనిపిస్తుంది అయితే ముహూర్త గ్రంథాల్లో రాహుకాలానికి సంబంధించిన విశేషం ఎక్కడ మనకి ప్రస్తావన కనిపించదు ఇక ఈ సమయంలో మనం ఏమి చేయకూడదు అని అంటూ ఉంటే తమిళలో ఆ సమయంలో విశేషంగా చేయడం మంచిది అనే భావన కలిగి ఉంటారు కాబట్టి ఈ వేదాభిప్రాయాలు ఉన్నాయి ఇక దుర్ముహూర్తం కానివ్వండి వర్జ్యం కానివ్వండి రాహుకాలం అని కానివ్వండి మనకి రాహుకాలం ప్రస్తావన లేదు కానీ దాన్ని ఒకవేళ గుర్తించేటట్లయితే రాహుకాలము అని దాని దోషంగా గుర్తించేటట్లయితే ఆయా సమయాల్లో విశేషమైన కార్యక్రమాలు ఏవి ప్రారంభించడం మంచిది కాదు అయితే ఆ రాహుకాలము లేకపోతే దుర్ముహూర్తము వర్జము ప్రారంభం కాకముందే ఏదైనా పని ప్రారంభించినట్లయితే ఆ సమయంలో కొనసాగించడం అభ్యంతరం లేదు ఉదాహరణకి ప్రయాణం చేయాలి ఆ సమయంలో ప్రారంభం కాకుండా ముందుగా ప్రారంభం అయినట్లయితే ఆ సమయంలో ప్రయాణం చేయడం అభ్యంతరం లేదు ఏదైనా కొత్తగా నిర్ణయాలు తీసుకోవడము ఆలోచనలు అమలు చేయడము కొత్త పనిని ప్రారంభించడము ఇలాగా విశేషంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆ సమయంలో చేయకుండా ఉండడం మంచిది ఉదాహరణకి ఏదైనా వ్యాపార సంబంధమైన మీటింగ్లు ఏవో పెట్టుకుంటూ ఉంటారు అలాంటి సందర్భాల్లో ఈ కాలం కాకుండా ఉండడం మంచిది దుర్ముహూర్తం కానీ వజ్రం కానీ రాహుకాలాలు కానీ కాకుండా ఉండడం మంచిది ఆ సమయంలో చేసే లౌకికమైన ఆలోచనలు కూడా మనకి అనుభవయోగ్యమైన ప్రభావాలను ఇవ్వవు కాబట్టి మనం ఆ సమయాలను విడిచిపెట్టడం మంచిది అని అర్థం చేసుకోవచ్చు